హోలీ ప్రార్థన అండి. క్రిస్టియన్ ఫెలోషిప్ సభ్యులు ఉన్నట్లయితే వారు గుర్తుకొచ్చి పూలకొచ్చారని అందించాలని మనం చేస్తున్నాం. త్వర త్వరగా సమయం ఎక్కువగా లేదు కాబట్టి దయచేసి త్వర త్వరగా విజ్ఞప్తి, అందరూ కూడా ఎవరి స్థానంలో వారు కూర్చోవాలని మనం చేస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన ఘటనకు వచ్చాము. దైవ సందేశం కుటుంబ సభ్యుల ఆహ్వానాన్ని మన్నించుకొని మన మధ్యలో విచ్చేసిన గొప్ప దైవజనులు, మనకెంతో ప్రియమైన దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. వారు ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించాలని వేడుకుంటూ ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. జోషి గారు లేక జోషి అన్న లేదా దైవజనులైనటువంటి పెద్ద జోషి గారు ఎవరు ఎప్పుడు ఎవరిని కలిసినా సాధారణంగా వారి నోట్లోంచి వచ్చే ఒక పదం నాయన, బాబు నాయన, నాతో ఎప్పుడు మాట్లాడినా వారు పిలిచే విధానం నాయన ఎలా ఉన్నాం ఎలా అనే పదానికి హిబ్రూ అర్థం తెలుసా అండి? గాడ్ ఈజ్ గ్రేషియస్. నా ఎలా అంటే నా దేవుడు కృపగలవాడు. బాబు ఆయన అనగా బాబు నా దేవుడు కృపగలవాడు. ఆయన పిలుపులోనే స్వార్థ. ఈ రోజుల్లో చుట్టూ ఉన్నటువంటి వారిని ఇలా ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో పిలిచేటటువంటి దైవజనులు బహు తక్కువ. ఇంతటి గొప్ప దైవజనులు వారి యాత్ర ముగించుకొని ప్రభువు సన్నిధికి వెళ్ళిన సమయంలో నా మధ్యలో రాత్రి ప్రభువు పెట్టినటువంటి సందేశాన్ని
అలాగే ఉదయం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. ఎలీషా దగ్గరకు ఒక విధవరాలు వచ్చి, అయ్యా, ప్రవక్తల శిష్యులలో ఒకడైనటువంటి దేవుని పట్ల భయభక్తులు కలిగిన నా భర్త చనిపోయాడు. అలా చనిపోయిన తర్వాత తెలిసింది మాకు, నా భర్త అప్పులు మిగిలిచి వెళ్ళిపోయాడు. సేవ చేసేటటువంటి సేవకుడు చనిపోయిన తర్వాత తన భార్యకు బిడ్డలకు మిగిలింది ఏమిటయ్యా అంటే అప్పులు. ఆ సేవకుడు చనిపోతూ చనిపోతూ తన భార్యకు బిడ్డలకు అప్పులు మిగిల్చి వెళ్ళాడు. ఎప్పుడైతే ఉన్నటువంటి భార్య మిగిలినటువంటి బిడ్డలు అప్పులు పాలయ్యారో ఆ కుమారుల యొక్క భవిష్యత్తు భద్రతను కోల్పోయింది. ఎందుకంటే అప్పించిన వాళ్ళు మాటి మాటికి ఇంటికి రావడం, అరవడం, చివరికి నీ కుమారులను పాలేరుగా పనివారుగా బానిసలుగా మేము తీసేసుకోవడం అని బెదిరించడం జరిగింది. అప్పులు సాధారణంగా అవమానాన్ని కూడా వెలిగిస్తాయి. ఒక సేవకుడు మరణిస్తూ అప్పులను అవమానాన్ని మిగిల్చి వెళ్ళాడు. దేవునితో నడిచను అని ఇద్దరిని గురించి బైబిల్లో లిఖించబడి ఉంది. ఒకటి హనోకు, రెండు నోవహు. నోవహుకి ఆత్మీయతను చూసినట్లయితే అద్భుతం. ఈరోజు మనిషి మనుగడ ఈ భూమి మీద ఉంది అంటే దానికి ప్రధాన కారణం నోవహు యొక్క నీతి. పాపిష్టి మనుషుడు పాపిష్టి పనులు చేసి దేవుణ్ణి విసిగించి ఆఖరికి దేవునికి కోపాన్ని పుట్టించినప్పుడు ఈ భూమి మీద మానవ జాతి లేకుండా చేయాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు ఒకే ఒక్కడు దేవునితో నడిచిన వాడు దేవుని ఎదుట నీతిమంతునిగా కనబడ్డాడు. ఆ ఒక్కని వలన ఈరోజు మానవ జాతి మనుగడ సాధ్యమైంది. ఆ ఒక్క వ్యక్తి నోవహు. తాను కలిగి ఉన్నటువంటి ముగ్గురు కుమారులను కూడా తను భయభక్తులతో పెంచగలిగాడు. తను, తన భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, 8 మంది. ఈ 8 మందిని, కుటుంబాన్ని తను రక్షించుకోగలిగాడు. అంతేకాకుండా లోకానికి మానవ మనుగడను అందించగలిగాడు. ఈ అద్భుతమైన ఆత్మీయుడు ప్రారంభం చాలా బాగుంది, కానీ చివరి మీరు చదివేసరికి కనిపించేది ఏమిటంటే నోవహు మత్తుడై అర్థదండంగా పడి ఉండేవు. అది నోవహు యొక్క చివరి ఘటం. నోవహు చివరికి వచ్చేసరికి గొప్ప ఆత్మీయుడే, కానీ ముగింపు మాత్రం బాగలేదు, అవమానకరంగా ముగిసింది. ఒక ప్రవక్త ముగింపు కూడా అప్పులతో ముగిసింది. ఒక గొప్ప ఆత్మీయుని యొక్క ముగింపు అవమానంతో ముగిసింది. అమెరికా దేశంలో ఒక గొప్ప మందిరం ఉంది. ఆ మందిరానికి పేరేమిటంటే క్రిస్టల్ కేథడ్రల్ అని పిలిచారు. చాలా చాలా అందమైంది, అద్భుతమైంది. దాన్ని నిర్మించినటువంటి సేవకుడు డాక్టర్ రాబర్ట్ షులర్. బిల్లీ గ్రామ్ గారు అద్భుతంగా సేవ చేస్తున్న రోజుల్లో మీరు కూడా టీవీలో అద్భుతంగా సందేశాలు ఇస్తూ అద్భుతమైన సేవ చేసినటువంటి గొప్ప సేవకుడు. చనిపోతూ ఆయన చేసింది ఏంటో తెలుసా? తన సంఘానికి, తన పిల్లలకు అప్పులు మిగిల్చి వెళ్ళిపోయాడు. తుదకు ఏమైందంటే రాబర్ట్ షోలర్ జూనియర్, వారి కుమారుడు, ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, తండ్రి మిగిల్చిన అప్పులు తీర్చలేక సేవ నుంచి పక్కకు చేశాడు. అంత గొప్ప మందిరంగా పిలువబడినటువంటి క్రిస్టల్ కేథడ్రల్ ఆఖరికి అమ్మేయాల్సి వచ్చింది. గొప్ప సేవకుడే, కానీ తన సంఘానికి, తన బిడ్డలకు మిగిలిచ్చింది ఏమిటయ్యా అంటే అప్పులు. మీ అందరికీ తెలుసు, గడిచిన కొన్ని నెలల క్రితము ఒక సేవకుడి యొక్క మరణం. ఆ సేవకుడు మరణించక మునిపే మన సోషల్ మీడియాలో వారు ఫోటో పెట్టి ఇంత గొప్ప సేవకుడు మరణించాడు అని చెప్పి వార్త వచ్చింది. వెంటనే నా స్నేహితునికి ఫోన్ చేసి అడిగాను, నిజంగానే వారు చనిపోయారా? ఇండియాలో సోషల్ మీడియాలో వారు ఫోటో పెట్టి మరణించారని చెప్పి వస్తుందని చెప్పి అంటే, అప్పుడు నా స్నేహితుడు చెప్పాడు,
లేదు లేదు ఆయన బ్రతికే ఉన్నారు. నేను నిన్న రాత్రే వారితో పాటు గడిపి చాలాసేపు సంతోషంగా మాట్లాడి ఆరోగ్యం బాగోకపోయినా చాలా సంతోషంగా మాట్లాడాడు, చాలా సంతోషంగా సమయం గడిపాము. ఈజ్ వెరీ మచ్ అలైవ్ అని చెప్పాడు. ఆ గొప్ప సేవకుడు మరణించిన తర్వాత ఆ సేవకుడు బ్రతుకున్నప్పుడు సేవ చేస్తూ కూడా చేసిన పాపాలన్నీ బయటపడ్డాయి. అది విన్న తర్వాత ఈ నా స్నేహితుడు ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఫోన్ చేసి అడిగాను, హౌ డు యూ ఫీల్ నౌ? పోయినసారి ఫోన్ చేస్తే చాలా సంతోషంగా సమయం గడిపానని చెప్పాను, అదే సేవకుడు మరణించాడు, అతని గురించి చాలా వార్తలు వస్తున్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు అని అడిగాను. అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? అవమానంగా ఫీల్ అవుతున్నాను, సిగ్గుపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, గొప్ప సేవకుడు కానీ ముగింపుకి వచ్చేసరికి అవమానం మిగిలింది. ఒక ప్రవక్త తన కుటుంబానికి అప్పులు విడిచిపెట్టి వెళ్ళాడు. ఒక గొప్ప సేవకుడు నోవాహు అవమానాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. నేటి తరంలో కూడా అలాంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవునికి మహిమ కలుగునుగాక ఈ అద్భుతమైన సేవకుడు కుటుంబానికి అప్పులు మిగల్చలేదు, అవమానము మిగల్చలేదు, కానీ అద్భుతమైనటువంటి సేవను, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని, అద్భుతమైనటువంటి సవాలును విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన సేవ జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోషే 40 సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి పనిని ముగించి వెళ్ళాడు. దావీదు తనకిచ్చినటువంటి పరిపాలన 40 సంవత్సరాలు దేవుని చిత్త ప్రకారము చేసి తన యాత్ర ముగించి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే వైభజనులు జోషంగా 40 సంవత్సరాలు పరిచర్యను అద్భుతంగా ముగించి వెళ్ళాడు. రెండు, అద్భుతమైన సాక్ష్యం. ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి తమ్ముడు స్వర్జన్ ఫోన్ చేసి డాడీకి బాగాలేదు ప్రార్థన చేయన్నా అని నన్ను అడిగినప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఎందుకో ఆ ప్రార్థనలోనే ఒక విధమైన భయంగా ఏ ప్రార్థన అయితే నేను చేస్తున్నానో ఆ ప్రార్థనకు జవాబు రాదు అనే ఒక అనుమానం ఏర్పడింది. ఆ సమయంలోనే నేను స్వర్జన్ని ఇండైరెక్ట్గా ప్రిపేర్ చేయాలి, అయినా అద్భుతమైన సేవ డాడీ చేశాను, దేవుని చిత్తమైతే ఆయన పంపుకుంటారు, లేకపోతే దేవుని సన్నిధిలో ఉంటారు చెప్పాలనిపించింది. కానీ ఇవాళ నా అవిశ్వాసం ఏమో అని భయంతో చెప్పలేకపోయాను. సాయంత్రం తమ్ముడు భక్త్ సింగ్ ఫోన్ చేశారు, డాడీ ఎలా ఉండాలని చెప్పి అన్న, ఇప్పుడే డాడీ ప్రభు దగ్గరకు వెళ్ళాను. వెంటనే స్వర్చన్కి ఫోన్ చేస్తే స్వర్చన్ ఈ ఫెయింటెడ్ కుప్పకూలిపోయాడు. ఇదంతా ఏం తెలియచేస్తుందంటే ఒక సేవకుడు సాధారణంగా సేవలో పడి ఒక తండ్రిగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలను ప్రేమతో నిర్వర్తించలేకపోవడం మనం చాలా సందర్భాల్లో చూస్తాం. కొడుకుల్ని పెంచడంలో కానివ్వండి, కూతుర్ని పెంచడంలో కానివ్వండి, 6 పిల్లల్ని పెంచడం అంత సులభం కాదు. ఆ 6 ఆత్మీయంగా పెంచి 6 కూడా దేవుణ్ణి ప్రేమించే విధంగా ఆ కుటుంబము ఈరోజు కట్టుబడి ఉందంటే అది తండ్రిగా జోషన్న, అలాగే తల్లిగా మా ప్రియ తల్లి మీరు పడిన ప్రయాస, చేసిన ప్రార్థన, కనపరిచినటువంటి మాదిరికరమైన జీవితం అద్భుతమైన సాక్ష్యం. చార్లెస్ స్పిండోల్ అనే భక్తుడు సెలవిచ్చాడు, అనేక మంది సేవకులు ప్రపంచాన్ని రక్షణలోకి నడిపించాలి అని ఆశపడి ప్రపంచం చుట్టూ తిరుగుతున్నారు, కానీ తమ బిడ్డల్ని కాపాడుకోలేకపోతున్నారు, రక్షణలోకి నడిపించుకోలేకపోతున్నారు అని తను చెప్పడం జరిగింది. ఒకవైపు సేవకు వెళుతూ, ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ, డే అండ్ నైట్ ప్రయాణాలు చేస్తూ, ప్రపంచ నలుమూలలా వెళుతూ కూడా కుటుంబం పట్ల తను చూపించగలిగిన బాధ్యత ఒక భర్తగా, ఒక తండ్రిగా వారు చూపించిన బాధ్యత ఒక గొప్ప సాక్ష్యాన్ని మిగిల్చి వెళ్ళింది. అంతేకాదు
గొప్ప సవాలు కూడా అటు తమరు స్పర్శనకి, అలాగే తమరు భక్సింగ్కి, అలాగే జాన్లీకి, అలాగే బిడ్డలకు, అలాగే మనందరికి కూడా గొప్ప సవాలు. ఈ రోజుల్లో సేవకులు ఒక పట్టణానికి వెళ్ళి వాక్య పరిచర్య చేయాలంటే మొదటిగా చూస్తుంది ఎక్కడ తెలుసా మీకు, స్టార్ హోటల్ ఉందా లేదా. ఒకరోజు ఒక స్పీకర్, ఒక సింగర్ మన కల్వరి మహోత్సవాల్లోనో లేకపోతే యానివర్సరీలోనో పాటలు పాడడానికి నేనే ఫోన్ చేశాను. అలా ఫోన్ చేసినప్పుడు ఆయన, మీరు ఫోన్ చేయడం చాలా గొప్ప విషయం అండి, కల్వరి టెంపుల్ వార్షికోత్సవం రావడం కూడా చాలా గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను, డెఫినెట్గా వస్తాను, నా రోల్ ఏమిటి అని అడిగాను. మీరు నేషనల్లీ ఫేమస్ వర్షిప్ లీడర్ కాబట్టి ఒక 5 సాంగ్స్ మీరు పాడాల్సి ఉంటుంది అని చెప్పంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, సార్ డెఫినెట్గా నేను 5 సాంగ్స్ పాడతాను, ఒక్కొక్క సాంగ్కి నేను 15,000 ఛార్జ్ చేస్తాను, అంటే 75,000. కాకపోతే మీరు ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి కొంచెం డిస్కౌంట్ ఇస్తాను, 50,000 ఛార్జ్ చేస్తాను. నేను ఏ ఇతర ఫ్లైట్స్లో నేను ప్రయాణం చేయను, కేవలం జెట్ ఎయిర్వేస్లోనే ప్రయాణం చేస్తాను. కాబట్టి మీ కమిటీ వారికి చెప్పండి జెట్ ఎయిర్వేస్ మాత్రం బుక్ చేయమని చెప్పి. అన్ని హోటల్స్లో నేను ఉండను కానీ కేవలం ఒక 5-స్టార్ హోటల్లోనే ఉంటాను, కాబట్టి మీ వాళ్ళకి చెప్పండి 5-స్టార్ హోటల్లోనే బుక్ చేయమని చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది సేవకులు, అలాగే సేవలో పాల్పంచుకునేవాళ్ళు ఫస్ట్ క్లాస్ టికెట్ పంపిస్తేనే, బిజినెస్ క్లాస్ టికెట్ పంపిస్తేనే, రిజర్వేషన్ టికెట్స్ పంపిస్తేనే బయలుదేరి వస్తారు అని చెప్పేటటువంటి స్థాయికి చేరిపోయారు. దురదృష్టం, ఒకరోజు నా దగ్గర ఒక ఆయన వచ్చి కొంతమంది అవనస్తులు వచ్చి అడిగారు, అయ్యా రేపు నుంచి మీటింగ్స్ ఉన్నాయి, మీరు వచ్చి వాటి పరిచర్య చేయాలి, రేపు మీటింగ్స్ పెట్టుకుని ఈరోజు వచ్చిన వాటి పరిచర్య చేయమంటున్నారు, ముందుగా ప్లాన్ చేయలేదా? ప్లాన్ చేశామండి, కానీ రావాల్సినటువంటి స్పీకర్ రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? బేరం కుదరలేదండి. బేరం కుదరకపోవడం ఏమిటి? ఆయనేమో వర్తమానానికి 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తానంటున్నాడు, మా దగ్గర 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తానంటే బేరం కుదరలేదండి. ఇదంతా నేను విన్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, కొంతమంది సేవను దేవునికి, దేవుని చిత్తానికి బహు దూరంగా తీసుకెళ్ళిపోతున్నారు. ఇటువంటి సేవకుల మధ్య, సేవ చేసే విధానం మధ్య ఓ అద్భుతమైనటువంటి సవాలుతో కూడినటువంటి సేవను మన ప్రియులు జోషన్న విడిచిపెట్టి వెళ్ళాము. నేను అనుకుంటాను జోషన్న వెళ్ళినటువంటి పట్టణం కానీ, జోషన్న వెళ్ళినటువంటి ప్రాంతం కానీ, జోషన్న వెళ్ళినటువంటి ప్రదేశం కానీ సువార్త ప్రకటించడానికి ఏదేమో అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి సేవ, సవాలుతో కూడినటువంటి సేవ, సువార్త ప్రకటించడానికి ఎంత ప్రయాస అయినా సరే వెనుకజు వేయకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్య పరిచర్య చేసేటటువంటి అద్భుతమైన సేవ. దేవుడు ఒక పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపును అర్థం చేసుకొని ఆ పిలుపుకు నమ్మకంగా కట్టుబడినటువంటి అద్భుతమైన సేవ. ఇందాక నేను కారులో వస్తున్నప్పుడు ఆలోచన ఒక మాట వచ్చింది, జోషన్న కానీ ఒకవేళ సంఘం పెట్టినట్లయితే ఆ సంఘం ఎంత పెద్ద సంఘం అయ్యేదో, ఎందుకని అంత చక్కగా వాక్య పరిచర్య చేస్తారు. కానీ జోషన్న ఎందుకు సంఘం పెట్టలేదయ్యా అంటే, దేవుడు వారిని కాపరిగా పిలవలేదు, దేవుడు వారిని సువార్థికునిగా పిలిచారు. దేవుని పిలుపుకే వారు విలువ ఇచ్చారే తప్ప తెలివితేటలకు విలువ ఇవ్వరు. సువార్థికుడు అంటే ఎప్పుడు ఎవరు పోషిస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు కాలుకిస్తారో తెలియదు. కానీ కాపరంటే తన కళ్ళ ముందు తను పడుతున్న ప్రయాసం ప్రతిఫలం కళ్ళారా చూడవచ్చు, ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు. కానీ సువార్థికుడు అలా కాదు. కుటుంబం ఎన్ని కష్టాలు ఉండా వెళుతున్నా, బిడ్డల యొక్క భవిష్యత్తు అనేక సందర్భాల్లో ప్రశ్నార్థకంగా మారినా, మా వివాహాల గురించినటువంటి ఒత్తిడి ఎంత వచ్చినా సరే తనంతటిని కూడా ప్రభు చేతికి అప్పగించి వారికి ఇవ్వబడిన సేవను మాత్రం వారు దూసుకుంటూ వెళ్ళి సేవ చేశారు. మరి ఈరోజు మనకు వదిలిపెట్టింది ఏమిటంటే, మొదటిగా సేవ, రెండోదిగా అద్భుతమైనటువంటి సాక్ష్యం, మూడోదిగా అద్భుతమైన సవాల్. వారు విడిచిపెట్టిన ఈ సేవను, ఈ సాక్ష్యాన్ని, ఈ సవాలను ఖచ్చితంగా మనం అంగీకరించవలసిన వారమే ఉన్నాం. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో సాయంత్రం 7 గంటలకు విశ్వవాణిలో
రేడియోలో జోషి అన్న మాట్లాడుతూ ఉండేవారు. అలా జోషి అన్న విశ్వవాణిలో వాక్య పరిచర్య చేస్తున్న సమయంలో నేను ఒక చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకొని ఆ ట్రాన్సిస్టర్లో నేను వాక్య పరిచర్య వినేవాడిని. చక్కగా నేను నోట్ చేసుకుంటూ ఉండేవాడిని, వారు అందించే సందేశాలన్నీ నోట్ చేసుకుంటూ ఉండేవాడిని. గడిచిన ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా తమ్ముడు స్పర్జన్ ఫోన్ చేసి, డాడీ అన్న నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారని చెప్పినప్పుడు, అదే మాట చెప్తున్నప్పుడు, అన్న మీకు విషయం తెలుసా, నేను కూడా మీ శిష్యుడిని, నేను కూడా మీ స్టూడెంట్నే, నేను కూడా మీరు వాక్య పరిచయం చేస్తున్నప్పుడు చక్కగా ఆ వచనాలను ఆ వాక్యాన్ని నేను రాసుకుంటూ ఆత్మీయతను బలపరుచుకున్నటువంటి వాడినే అని చెప్తున్నప్పుడు, అలా చెప్తున్నప్పుడు జోషన ఎంత సంతోషపడ్డారో, ఎంత ఆనందించారో. వారు పడినటువంటి ప్రయాసకు ప్రతిఫలమే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం. చివరిగా నేను ఒక విషయాన్ని మీతో పంచుకుని ముగిస్తాను. ఎందుకంటే దైవజనులు డాక్టర్ ఎన్ జైపాల్ గారు రావడం చాలా సంతోషం కుటుంబంగా. కాబట్టి ఈ సందేశాన్ని నేను తృప్తపరచాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి, ఒక గుర్రవాడు సెలయంలో పడిపోయాడు. అలా సెలయంలో పడిపోయినప్పుడు అరుస్తున్నాడు, రక్షించండి రక్షించండి అని చెప్పి. అలా అరుస్తున్న సమయంలో ఏ ఒక్కరూ కూడా ఆ గుర్రవాడిని రక్షించడానికి ప్రయత్నం చేయట్లేదు. కారణం ఏమిటంటే ఆ సెలయలు చాలా ప్రభావంగా వడిగా వెళ్ళిపోతా ఉంది. అంతేకాకుండా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సెలయలు అమాంతంగా లోయ భాగం ఉంది కాబట్టి ఆ లోయలోకి పడిపోబోతున్నాడు. వాటర్ ఫాల్స్ అంటారు. అలా వాటర్ ఫాల్స్ ముందుంది, గుర్రవాడు అరుస్తున్నాడు రక్షించండి రక్షించండి అని చెప్పి. అరుపులకు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టు దగ్గరకు వచ్చారు. గట్టు దగ్గరకు వచ్చి చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి నీళ్ళలోకి ఉడికి ఆ గుర్రవాడిని కాపాడే ప్రయత్నం చేయాలి. ఈ లోపల ఒక వ్యక్తి పరుగు పరుగులో ఒక తాడు తీసుకొచ్చాడు. తాడు తీసుకొచ్చి తన నడుము కట్టుకున్నాడు. నడుము కట్టుకుని చెప్పింది ఏంటో తెలుసా అండి, నేను అమాంతంగా నీళ్ళలోకి ఉరికి ఆ పిల్లవాడిని పట్టుకుంటాను. నేను ఎప్పుడైతే ఆ పిల్లవాడిని నేను పట్టుకుంటానో గట్టు దగ్గర ఉన్నటువంటి తాడు మీరు పట్టుకొని మా ఇద్దరిని లాగండి. అలా లాగినట్లయితే ఆ పిల్లవాడిని నేను కాపాడగలుగుతాను, నేను పడిన ప్రయాసం మీరు కాపాడగలుగుతాను, కాబట్టి దయచేసి ఈ తాడు పట్టుకోండి అని చెప్పని అమాంతంగా నీళ్ళలోకి పెట్టేశాడు. వడిగా వెళుతున్నటువంటి ఆ శరీరంలో ఆ కుర్రవాడు అరుచుకుంటూ వెళుతున్నప్పుడు అసాధ్యంగా కనిపించిన ఈ పరిస్థితిని ఆ వ్యక్తి సుసాధ్యం చేశాడు. ఈదుకుంటూ వెళ్ళాడు, ఆ గుర్రవాడిని అందుకున్నాడు, ఎట్టిగా హత్తుకున్నాడు, తన భుజం మీద వేసుకున్నాడు. కానీ వడి ఎక్కువగా ఉంది కాబట్టి ఎదురుకొట్టుకుని ఎదురుకు సాధ్యం కాదు కాబట్టి అప్పుడు అరుస్తున్నాడు అతను. ఏమని తెలుసా, ఇప్పుడు మీరు తాడు పట్టుకొని లాగండి లాగండి, తాడు పట్టుకొని లాగండి అరుస్తున్నాడు. ఈ గట్టు మీద వాడు చేసింది ఏమిటయ్యా అంటే, ఈ వ్యక్తి సవాలుతో కూడినటువంటి ఈ పని చేసి వడిగా ఉన్న నీళ్ళలోకి ఉరికినప్పుడు ఆ కుర్రవాడు చేరుకుంటాడా చేరుకోడా, చేరుకుంటాడా చేరుకోడా అని చెప్పి చూస్తూ ఉండిపోయారు. ఎప్పుడైతే ఆ కుర్రవాడు శంతపితని చేరి అతను గట్టిగా పట్టుకున్నాడు, అందరూ చప్పట్లు పట్టడం మొదలుపెట్టారు. అసాధ్యాన్ని సాధ్యపరిచాడు. అందుకోలేడేమో అనుకున్నాం, అందుకోగలిగాడు, కాపాడలేడేమో అనుకున్నాం, కాపాడగలిగాడు అని చెప్పి అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆ కుర్రవాడిని కాపాడిన తర్వాత అతను అంటున్నాడు గట్టిగా, దయచేసి ఆ తాడు లాగండి అని చెప్పి. దయచేసి వినండి ఫ్రెండ్స్, జరిగింది ఏమిటయ్యా అంటే, ఈ చప్పట్లు కొట్టే ముచ్చట్లో పడిపోయి తాడు ఒక్కడు కూడా పట్టుకోలేదండి, ఆ తాడు నెలలో పడిపోయింది. అతను అడుగుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, ఏమని తెలుసా, దయచేసి ఆ తాడు పట్టుకొని లాగండి, నేను చేయాల్సింది నేను చేసేసాను, నేను పడాల్సిన ప్రయాసపడ్డాను, ప్రాణాన్ని పనంగా పెట్టి నేను ఈ కుర్రవాడిని రక్షించాను, ఇప్పుడు మీరు దయచేసి ఆ తాడు బతుకు లాగండి. ఎక్కడ లాగేవాడు, చప్పట్లు కొట్టేవాడు చప్పట్లు కొడుతున్నారు. అరిచేవాళ్ళు అరుస్తున్నారు, కేరెత్తులు కొట్టేవాడు కేరెత్తులు కొడుతున్నారు. అసలు విషయం మర్చిపోయారు. ఈరోజు అటు స్పర్శంకి, అలాగే భక్తికి, అలాగే ఉన్నటువంటి మనందరికీ కూడా
ఇదొక సవాలు. అదేమిటంటే మన పితరులు చేయాల్సింది చేశారు, ప్రాణాలను తెగించి పరిచర్య చేశారు, కానీ వారు పడిన ప్రయాస ప్రతిఫలం చూడాలి అంటే మనం వారు ఇచ్చినటువంటి తాడును పట్టుకోవాలి. యేసుక్రీస్తు కూడా తను చేయగలిగిన తాను చేశాడు. నశించిపోతున్న మనిషిని రక్షించడానికి తన ప్రాణాన్ని బలంగా పెట్టాడు, తను చేయాల్సింది చేసేసాడు. ఆయన నడుస్తున్నాడు, నేను చేయగలిగింది నేను చేశాను, ఇప్పుడు మీ